హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు మనతో జోగిని నేత్ర ఉన్నారు, తనతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. హాయ్ అండి. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు జోగినిగా ఎందుకు మారారు? జోగినిగా ఎందుకు మారానంటే, నేను 8 ఇయర్స్ అట్లా ఉన్నాను. 7 ఇయర్స్ 8 ఇయర్స్ మధ్యలో నాకు అమ్మవారు వచ్చింది. నాకు 8 ఇయర్స్ 7 ఇయర్స్ మధ్యలో అమ్మవారు వచ్చింది. ఇంకా అలా అలా కొంచెం అలా అలా, మరి ఎందుకంటే సిచ్యువేషన్స్ బాగుండే కదా, మరి కొంచెం అట్లా నా ఊహ, నా వయసు వచ్చే వరకు, కొంచెం నా కాలు నిలబడే వరకు అలా అమ్మవారు. నాకు అప్పటికి అమ్మవారు ఉంది, నాకు ఒంట్లో ఎల్లమ్మ, అప్పటికే ఎల్లమ్మ ఉంది నాకు. 8 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ నుంచి. ఇంకా నేను చిన్నతనం నుంచి ఇంకా అమ్మవారి సేవకు, అమ్మవారి పూజకు, అదే అట్లా ఇంకా నేను కొంచెం గడుపుకుంటా. ఇప్పుడు నేను దేవుడికి కత్తికే కళ్యాణం చేసుకొని, అమ్మవారి కత్తికి కళ్యాణం చేసుకొని ఒక జోగినిగా మారి అలా ఉన్నాను ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి? జోగిని అనా, శివశక్తి అనా, లేకపోతే ట్రాన్స్ అనా? నన్ను కొంతమంది జోగిని అని పిలుస్తారు, కొంతమంది శివశక్తి అని పిలుస్తారు, కొంతమంది ట్రాన్ అని పిలుస్తారు. నేనైతే దేనికైనా సరే అంటే, ఎందుకంటే ఇంకా నేను ఇట్లా ఒక దేవుడు వచ్చినా కూడా, ఒక దేవుడు వచ్చినప్పుడు నన్ను దేవుడు మనిషిని అనుకుంటారు. నేను బయటకి బోన్ వెతుకొని బయటకు వెళ్తే ఒక జోగిని అనుకుంటారు. అదే నేను ఎట్లా రోడ్డు నుంచి అలా బయటకు వెళ్తే ఇట్లా ట్రాన్ అనుకుంటారు. కాబట్టి నేను ఎట్లా పిలిచినా కానీ దానికి ఓకే అంటారండి. దేవుడు అసలు జోగిని అంటే ఎవరండి? జోగిని అంటే దేవుడికి అంకితం. జోగిని అంటే దేవుడి సేవకు, దేవుడి పూజకు, దేవుడికి మాత్రమే అంకితం. ఒక ఎందుకంటే లైఫ్ మొత్తం అమ్మవారి మీదే స్పాయిల్. అమ్మవారికి ఇంకా మనం చనిపోయే వారికైనా సరే అమ్మవారికి అంకితం జోగిని అంటే. ఓకే, శివశక్తి అంటే ఎవరు? శివశక్తి అంటే దేవుడు వస్తుంది కానీ వాళ్ళు నార్మల్ పర్సన్స్ లెక్క. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మళ్ళా ఫ్యామిలీస్తో ఉండవచ్చు, భార్య పిల్లలతో ఉండవచ్చు. ఓన్లీ దేవుడు ఒక మాత్రం వస్తుంది. శివశక్తి అంటే అలా, జోగిని అంటే ఏమో ఒక దేవుడికి అంకితం. ట్రాన్స్జెండర్ అంటే శివశక్తికి జోగినికి మొత్తం డిఫరెంట్. ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళడు, ఒక గృహప్రవేశానికి వెళ్ళడు, లేదంటే ఒక పెళ్ళిళ్ళకి వెళ్ళడు, అది ట్రాన్స్జెండర్స్. అవి వాళ్ళు ట్రాన్స్జెండర్స్. ఓకే, మీరు ఇప్పుడు శివశక్తి. మేము జోగిని. మీకు మంత్రాలు వస్తాయా? లేవమ్మా. చాలామంది అంటుంటారు కదా, జరగబోయేవి చెప్తూ ఉంటారు. అది అమ్మవారు భవిష్యత్తు లెక్క. అది అమ్మ ముందు ఏం చెప్తుందో అమ్మవారు దాన్ని బట్టి, అమ్మ చెప్తుంది కాబట్టి దాది ఒక్కటి మాత్రమే తెలుసు. ఇంకా ఈ మంత్రాలు జోగినిలోకి భవిష్యత్తు మీకు ముందే తెలుసు. అదే భవిష్యవాణి చెప్పుడు. అమ్మ పచ్చి కుండ మీద రంగం ఎక్కిన రోజు అమ్మ ఆ రోజు చెప్తుంది ఖచ్చితంగా, ముందు జరగబోయే రోజులు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అమ్మ సెలవిస్తుంది ఆ టైంలో. జోగినిలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా? జోగిని ఒక కత్తికే కళ్యాణం చేసుకుంటుంది. అంటే మనుషులకు చేసుకోరు? ఆహా, లేదు, ఒక మనుషులకు ఏం చేసుకోరు, కత్తికే కళ్యాణం చేసుకుంటారు. అంటే ఇప్పుడు కత్తితో మనం ఫిజికల్గా కానీ అలాంటి రిలేషన్లో ఉండలేము కదండి. అది ఎట్లా అంటే, మనం కూడా ఉంటాయి కదా కొన్ని కోరికలు. అది ఎట్లా అంటే, జోగిని కూడా ఉన్నారు కొంతమంది, నేను పేరు చెప్పలేను, నేను కొంతమంది ఉన్నారు కత్తికి కళ్యాణం చేసుకుంటారు కొంతమంది. మళ్ళీ అలాగా బయట ఎట్లా అంటే, వేరే పర్సన్తో కూడా కళ్యాణం చేసుకొని చాలామంది ఉన్నారు. మీరు పెళ్ళి చేసుకున్నారా? నేను చేసుకున్నాను. అంటే కత్తికేనా లేకపోతే నార్మల్ పర్సన్? నేను కత్తికి ఫస్ట్, నేను జోగినిగా ఉన్నప్పుడు నేను కత్తికి కళ్యాణం చేసుకున్నాను. నేను కత్తికి కళ్యాణం చేసుకున్నాక నాకు ఈ సొసైటీలో నేను ఒక లెవెల్ అట్లా వచ్చినాక నేను ఒక పర్సన్ పెళ్ళి చేసుకున్నాను. నేను అవునా? ఇప్పుడు పర్సన్ బాగుంటారా మీతో? బాగుంటారు నాతో. వస్తారా? వస్తాడు, వెళ్తాడు. ఇంకా మాకైతే ఏమి ఇబ్బంది అయితే లేదు. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండే, ఇప్పుడైతే ఏమి ఇబ్బందులు లేవు. ఇంకా మీరు కూడా అబ్బాయిని సాటిస్ఫై చేస్తారా? అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, సాటిస్ఫై చేస్తారా? దీనికి ఎందుకు, ఇప్పుడు మేము కంప్లీట్ మారిపోయాం కాబట్టి, కంప్లీట్ అబ్బాయి నుంచి అమ్మాయిని కంప్లీట్ మారాం కాబట్టి, ఇప్పుడు నేను కూడా ఒక అమ్మాయి, ఇప్పుడు అమ్మాయి తక్కువ, నేను కూడా అమ్మాయి కాబట్టి పెళ్ళి అంటే ఇంకా
వంద మంది మధ్యలో చేసుకుంటాం కాబట్టి పెళ్ళి, దానికి ఖచ్చితంగా అగ్రి అయితేనే పెళ్ళి చేసుకుంటాం మనం. దానికైతే నేను నా పరంగా కానీ మా ఆయన పరంగా కానీ మేమిద్దరం అగ్రి అయ్యి పెళ్లి చేసుకున్నాం. మేము మీరు ఆపరేషన్ చేసుకున్నాను? నేను ఆపరేషన్ చేయించుకున్నాను, సీజరింగ్ చేయించుకొని 8 ఇయర్స్ అవుతుంది నేను సీజరింగ్ చేయించుకొని. సేమ్ ఇప్పుడు గర్ల్స్ ఎలా ఉంటారో ఫిజికల్ టచ్లో, బాయ్స్తో మీరు కూడా మీరు చేసుకున్న వాళ్ళతో అలాగే ఉంటారా? అలాగే ఉంటాం మేము కూడా. బయట ఎట్లా ఉన్నారంటే ఇంకా గర్ల్స్ మా బాయ్స్ ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉంటాం. ఎందుకంటే ఫిజికల్గా కానీ దేనికైనా సరే అమ్మాయి లెక్క నేను కాబట్టి దేనికైనా సరే అగ్రి అయిపోతాం మేము. ఇప్పుడు గర్ల్స్ కంటే సపోర్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు జోగినీలకి కొంతమంది ఎలా ఉంటారంటే వాడుకొని ఫిజికల్గా వాడుకొని వదిలేస్తారు కదా. దీనికైతే నేను ఆన్సర్ ఇస్తాను మ్యామ్. నేను మాది చిన్న లైఫ్, మాది చిన్న బొమ్మరిల లెక్క మా చిన్న లైఫ్ మాది. మేము ఎట్లా అంటే ఒక అన్నీ వదిలిపెట్టేసుకుంటాం కాబట్టి మాకు సపోర్ట్గా ఒక పర్సన్ కావాలని ఎంచుకొని ఆ పర్సన్ మాకు ఏ కష్టం రాకుండా ఫిజికల్గా కానీ మానసికంగా కానీ ఏ విషయంలో అయినా కానీ మాకు సపోర్ట్ ఉండాలని మేము అనుకొని ఒక పర్సన్ పెళ్ళి అంటే మాకు ధైర్యం లెక్క, మా ఇంట్లో సపోర్ట్ లేక మాకు ఒక ధైర్యం లెక్క అబ్బాయిని పర్సన్ పెళ్లి చేసుకొని అట్లా ఉంటుంది.